हाय गाइस वेलकम बैक टू माय चैनल इवाल्टि वीडियो लो पुदीना राइस रेसिपी चूद्दामु एप्पुडु अला अन्नम कूरा गाकुंडा कास्त डिफरेंट गा चलिकालंलो वेडिवेडि पुदीना राइस चेसुकोनि तिंटे चाला यम्मी गा उंटुंदि। इप्पुडु प्रासेस लोकि वेल्ते मुंदुगा मनं पुदीना राइस कोसं पेस्ट रेडी चेसुकोवालि। दानि कोसं पुदीना ओक कट्ट, कोत्तिमीर ओक कट्ट, उल्लिपायलु, पच्चिमिर्चि, टमाटा इवन्नी पेस्ट चेसुकोवालि। इप्पुडु वेजिटेबल्स एं तीसुकुन्ना अंटे आलुगड्ड, क्याप्सिकम्, क्यारेट तीसुकुन्नानु। मीरु कावालंटे बीन्स तीसुकोवच्चु, बटानी कूडा तीसुकोवच्चु। अलागे 3 कप्स राइस मुंदुगाने नानबेट्टि पेट्टुकुन्नानु। इप्पुडु ई पुदीना, कोत्तिमीर एवैते उन्नायो अवन्नीटिनी पेस्ट्ला चेसुकोवालन्नमाट। कोंचेम वाटर पडिते याड् चेसुकोवच्चु। ఇప్పుడు ఇది కుక్కర్లో చేసుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది। సో ఇప్పుడు కుక్కర్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ మీరు ఎంత కావాలనుకుంటే అంత, మీకు తెలిసిపోతుంది కదా। సో నేను ఇక్కడ 1 కప్ ఆయిల్ తీసుకున్నాను। 1 కప్ కంటే కొంచెం తక్కువ, కానీ ఎక్కువగానే ఆయిల్ పడుతుంది, దీనికి టేస్ట్ బాగుంటుంది ఆయిల్ ఎక్కువ వేస్తే। లేదా మీకు ఆయిల్ ఎక్కువ వద్దు అనుకుంటే కొంచెం తగ్గించుకోవచ్చు। సో నేను నెక్స్ట్ అన్ని కూరగాయ ముక్కలన్నీ వేసేసాను, ఆలు, క్యాప్సికమ్, క్యారెట్। కాస్త ఫ్రై అవ్వనివ్వాలి। ఇక్కడ మీరు హోల్ గరం మసాలా కూడా తీసుకోవచ్చు, కానీ నేను గరం మసాలా పౌడర్ వేస్తాను కాబట్టి అవి వేసుకోవట్లేదు ముందుగానే। ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను, అది కాస్త ఫ్రై అవ్వగానే ఈ పుదీనా పేస్ట్ ఏదైతే చేసుకున్నామో నెక్స్ట్ ఆ పేస్ట్ని వేసేసుకోవాలన్నమాట। దీన్ని కూడా ఒక 2 మినిట్స్ చక్కగా ఫ్రై అవ్వనివ్వాలి। కాస్త ఫ్రై అయిన తర్వాత మనం యాడ్ చేసుకోవాలి పసుపు, ఆ తర్వాత కొంచెం కారం। కారం చూసి వేసుకోవాలి, ఎందుకంటే ఆల్రెడీ పచ్చిమిర్చి కూడా వేసాము, అలాగే ఇప్పుడు మిరియాల పొడి కూడా వేస్తామన్నమాట। ఇప్పుడు వేసాను ఉప్పు, ఉప్పు మీరు టేస్ట్కి తగ్గట్టు వేసుకోవచ్చు। నెక్స్ట్ వేస్తున్నాను మిరియాల పొడి, మిరియాల పొడి ఖచ్చితంగా వేసుకోవాలి, దానివల్ల టేస్ట్ బాగుంటుంది। ఇప్పుడు నెక్స్ట్ వేస్తాను గరం మసాలా। గరం మసాలా వద్దనుకుంటే హోల్ గరం మసాలా అంటే అలాగే లవంగం, దాల్చిన చెక్క అలానే వేసేసుకోవచ్చు అనమాట। ముందే మనం ఈ వెజిటేబుల్స్ ఏ వేయక ముందే వేసుకోవచ్చు। కాస్త ఇవన్నీ ముక్కలకి పట్టే వరకు కాస్త ఫ్రై చేసుకోవాలి। ఆ తర్వాత ముందుగానే నానబెట్టిన బియ్యం ఏదైతే ఉన్నాయో అవి కూడా ఇప్పుడు యాడ్ చేసేసుకుంటే ఈ ఆ మసాలాలు అంతా టేస్ట్ అనేది మంచి బియ్యంకి పడుతుంది అనమాట। ఒకవేళ లాస్ట్లో వేసుకుంటే అంత పట్టదు, ఇప్పుడే వేసుకొని కాస్త ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకుంటే ఈ టేస్ట్ ఇంకా బాగా వస్తుంది అనమాట। సో బియ్యంని కూడా ఒక 2 మినిట్స్ అలా వేపుకోవాలి। నెక్స్ట్ ఇక్కడ నేను 3 కప్స్ బియ్యం తీసుకున్నాను కాబట్టి 6 కప్స్ వాటర్ పోసుకోవాలి। ఈ గ్లాస్ 2 కప్స్ అవుతుంది కాబట్టి నేను 3 గ్లాసెస్ వాటర్ పోసుకుంటున్నాను। కావాలంటే నెయ్యి యాడ్ చేసుకోవచ్చు మొత్తం అయిన తర్వాత, లేదా వద్దనుకుంటే మానేయచ్చు। సో ఇప్పుడు చక్కగా కలుపుకొని కుక్కర్ మూత పెట్టేసి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలన్నమాట। మొత్తం ప్రెషర్ పోయే వరకు ఉంచుకుంటే చాలా మంచిగా కుక్ అయిపోతుంది। చూసారు కదా ఎంత ఈజీయో పుదీనా రైస్ రెసిపీ, చాలా టేస్టీగా ఉంటుంది, వేడివేడిగా తింటే చాలా యమ్మీగా ఉంటుంది, దీన్ని పెరుగుతో రైతాతో తింటే చాలా బాగుంటుంది అన్నమాట। ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి। థ్యాంక్ యూ।